దేశంలో మత రాజకీయాలు జరుగుతున్నాయి ఈ పరిస్థితులు మనం ఏందని చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నది మీరు నాస్తికులా లేకుంటే ఆస్తికులా బుద్ధిస్టులా క్రైస్తవులా ఏది చెప్పుకుంటారు కానీ నేను పలాని దేవున్నో లేకపోతే ఇదే దేవుడు మంచి దేవుడు ఈ దేవుడు మంచివాడు కాదు అట్లా నాకు లేవు నేను ఆస్తికుని అంతే తప్ప నేను ఆస్తికుని ఆయనంత మాత్రం నేను వేరే అంటే ఒక ఏమంటారు వేరే మతాలను కించపరచడం కానీ ఆ మతం మంచిది కాదని లేకపోతే ఆ మతం మీద దుష్ప్రచారం చేయడం కానీ ఈ మతం మీద దుష్ప్రచారం చేయాలంటే చేయను నేను ఇండివిజువల్కు ఒక లిబర్టీ ఉంటుంది అతను ఏదైనా ఏ మత నమ్మొచ్చు నమ్మచ్చు అతను అది ఏ మతమైనా కావచ్చు అది అనిమలిస్టిక్ రిలీజన్ కావచ్చు లేకపోతే అడ్వాన్స్ రిలీజియన్ కావచ్చు ఏ రిలీజియన్ కానీ మతాన్ని వాళ్ళకు నాకు ఒక సూపర్ న్యాచురల్ పవర్ అంటే నాకు గౌరవం ఉన్నది సో ఆ గౌరవాన్ని నేను ఎప్పుడు కూడా ఆ గౌ ఆ న్యాచురల్ పవర్ సూపర్ న్యాచురల్ పవర్కు నేను డెఫినెట్గా భయపడతాను దానికి గౌరవిస్తాను కానీ అట్లని వేరేమంది ఈ నేను నమ్మిందే కరెక్ట్ వేరే బాధ తప్పు అన్న ధోరణితో నేను పోను అది కరెక్ట్ కాదు దేశానికి అది రాజ్యాంగబద్ధం కూడా కరెక్ట్ కాదని నేను అమ్ముతాను అంటే ఈ మధ్యకాలంలో మొత్తం పొ పొలిటికల్లో మొత్తం కూడా హిందుత్వము రకరకాలుగా ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నారు కదా దీన్ని ఎట్లా ఎట్లా చూస్తారు అది చాలా దురదృష్టకరం దేశం చీకటిలోకి పోతున్నది రిలీజియన్ అనేది ప్యూర్లీ పర్సనల్ వేని గారు సో మనిషికి తన మీద తన కాన్ఫిడెన్స్ పోయినప్పుడు దేవుడి దగ్గరికి పోతుంది మనిషి అశాంతికి గురైనప్పుడు భయానికి గురైనప్పుడు తనకు తెలియని శక్తి ఏదో బయట ఉందని చెప్పేసి మాధ్యమ సమాజం నుంచి అడ్వాన్స్ సమాజం దాకా ఇప్పటికి కూడా ఈవెన్ మస్క్ లాంటి బ్రిలియంట్ పీపుల్ కూడా ఆకాశంలోకి రాకెట్ పంపించేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి మరి నమ్ముకుంటారు అది చాలా క్లా క్లియర్గా అక్కడ ఉన్న ఇంజనీర్లు కూడా వాళ్ళు ఏ రిలీజన్ నమ్మితే ఆ రిలీజన్ని నమ్ముకుంటారు సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే అంతవరకు బాగానే ఉంది కానీ అవతలి మతం తప్పు లేకపోతే నా మతమే గొప్పది మిగతా వాళ్ళందరూ కూడా పురుగుల కన్నా హీనం అనే ఏదైతే ఉందో చూసిందో అది చాలా చాలా దృఢకృతం అది యూనో దేశాల్లో చిచ్చు పెడుతుంది దేశంలో అశాంతిని రేపుతుంది అది సివిల్ వార్ కూడా దారి తీస్తుంది కానీ కానీ పోలరైజేషన్ మాత్రం ఇప్పుడు ఈ ఏజెండాతో జరుగుతున్నది కదా ఆ పోలరైజేషన్ ఆ పార్టీలో గెలుస్తున్నాయి కదా ఎట్లా చూస్తారు మరి ఆ పోలరైజేషన్లో ఆ పార్టీ గెలవకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది నా మీద ఉంది లేకపోతే ఎవరితారు దేశం దెబ్బతింటుంది పోలరైజేషన్తో రాజకీయాలు చేసి అంటే ఒక మతం మీద దేశాన్ని రెండుగా చీల్చి రాజకీయాలు చేసి రేపు పొద్దున అధికారంలో పీఠంలో కూర్చుని ఇప్పుడు కూర్చున్నారు వాళ్ళే బీజేపీ ఆ విధంగానే అధికారంలో కూర్చున్నది వాళ్ళు దేశాన్ని తిరోగమన దిశలో తీసుకపోతారు తప్ప పురోగమన దిశలో తీసుకపోరు ఒకటి రెండవది ఆ మత అదే మతాన్ని అడ్డు పెట్టుకొని అదానీ లాంటి బడా బడా కాంట్రాక్టర్లకు బడా బడా పారిశ్రామికవేత్తలకు దేశంలో ఉండే సంపద అంతా కూడా దోచిపెడతారు ఇదే జరిగేది అందుకొరక మతం పేరు మీద జరుగుతున్న రాజకీయాలు అది హిందూ మతమైనా ముస్లిం మతమైనా ఆ మతంలో ఉండే సామాన్య ప్రజలకు నాశనం చేసేవే నష్టం చేసేవే తప్ప దేశానికి లాభం చేసేవి కావు మతం పేరు మీద రాజకీయాలు జరుగు జరుగుతున్నా మనం చూస్తున్నాం మన కళ్ళ ముందర దేశానికి పూర్తిగా నష్టం జరుగుతూ ఉన్నది అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరి మీద కూడా ఉంది అందుకొరికే ఈ ఫేక్ న్యూస్ ఈ సోషల్ మీడియా తర్వాత మన దగ్గర ఉన్న ఇవన్నీ కూడా అక్కడ జరుగుతుంది కొత్త కొత్త సినిమాలు తీస్తున్నారు ఈ మధ్యన కేరళ స్టోరీ అని కాశ్మీర్ ఫైల్స్ అని అసంబద్ధమైన కథనాలతోని ఏమాత్రం ఆధారం లేని కథనాలతోంది ఇస్తున్నారు వాటన్నిటి పట్ల కూడా ప్రజలు జాగరూకంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నారు ఇదంతా అధికారం కోసం చేస్తున్నారు అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారం అర్థం పెట్టుకొని బడా బడా పారిశ్రామికవేత్తలకు దేశ సంపద అంతా కూడా దోచిపెడుతున్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తారు అందుకని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇరవై నెలల కింద నేను సార్ని కలిసినప్పుడు రాజకీయాల విషయంలో ఆచికి తూచి మాట్లాడి ఇరవై నెలల తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ మాటలకు చాలా వ్యత్యాసం ఉన్నది బహుశా బహుజన్ సమాజ్ పార్టీ కింగో కింగ్ మేకరో ఏదో తెలియదు కానీ తెలంగాణలో ఒక కొత్త రాజకీయాన్ని తెలంగాణలో ఒక కొత్త పరిపాలనా తీరును చూపిస్తామనే ఒక నమ్మకాన్ని ఒక ఆశావ దృక్పథాన్ని తెలంగాణ సమాజం ముందు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉంచుతున్నారు ఇవాళ ఉన్న ఈ వర్తమాన రాజకీయాలు అనుక్షణం బ్రేకింగ్ న్యూస్ లాగా మారుతున్న సమీకరణలు ప్రజలలో ఈ సందర్భంలో ప్రజలు వీరిని ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది కాలమే తెలిసాలి థ్యాంక్ యూ